సరే, ఇవాళ కనపడిన జనం అంటే ఇంత తొందరగా ప్రభుత్వం మీద రావడానికి కారణం ఏంటి అనేది ఒకటైతే, ఆయన ఆడిన మాట తప్పాడనేది ఉద్యోగులు బలంగా నమ్ముతున్నారు. నమ్ముతున్నందువల్ల అదేదో ఒక ఒక సమ్మెలాగానో లేకపోతే ఒక నిరసన ప్రదర్శనలాగో లేక తిరుగుబాటులాగానే వచ్చేసింది అన్ని ప్రాంతాలు. ఎందుకు ఇంత సఫకేషన్ ఒక్కసారిగా వచ్చింది ఎంప్లాయీస్లో? ఇంత తొందరగా అన్నారు మీరు, చాలా ఆలస్యంగా వచ్చిందండి. 2.5 సంవత్సరాల పరిపాలనలో మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఏ ఉద్యోగం సరే మాకిచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేశాడు అని చెప్పే పరిస్థితి లేదు. అన్ని రివర్సే కదా. అలాంటప్పుడు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయటానికి ముందు రోజు ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా మీద చేతులు ఎత్తేశాడు. అవును. కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక్కరోజు కొనసాగిన ఈ రాష్ట్రం 1 సంవత్సరం వెనక్కెళ్ళింది. మరి ఇప్పుడు ఎందుకు ఉద్యోగస్తులు రోడ్డు పడ్డారు, లేకపోతే ఈరోజు జరిగింది నిజంగా తిరుగుబాటు లాంటిదేనండి? ఎందుకంటే కలెక్టరేట్ గేట్లు ఎక్కారు ఉపాధ్యాయులు, పోలీస్ స్టేషన్లు సరిపోక చాలా జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా బందోబస్తుకు వచ్చిన పోలీసులు చేతులు ఎత్తేశారు. అవును, ఏమి చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసారు. రెండో కారణం, అతి త్వరలో పోలీసులు కూడా ఈ ఆందోళనలో చేరతారు. అదే ఇప్పుడు ఆ జీతభత్యాలు వాళ్ళది కూడా ఏదో తేడా వచ్చిందిగా, వాళ్ళని సపరేట్ చేసి అవును వీళ్ళని విడగొట్టి పడగొట్టి చెడగొట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ఏదో సిఐ క్యాడర్ వరకు హెచ్ఆర్ఏ ఇస్తాం, ఏవో సిఐస్ కి హెచ్ఆర్ఏ తీసేస్తామని చెప్పారు. మొత్తం మీద ఒకటండి, హిట్లర్ జర్మనీని పరిపాలించేటప్పుడు ఒక్కొక్క వర్గాన్ని టార్గెట్ చేసి అంతం చేసుకుంటూ వచ్చాడు. ఇది ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో చాలా తరచుగా చెప్పేది ఏంటంటే, ఒక ప్రభుత్వం ఒక వర్గాన్ని అణచివేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కాదు కదా అనుకుంటారు. హిట్లర్ ఒకళ్ళ ట్రేడ్ యూనియన్ అయిపోయి ట్రేడ్ యూనియన్ని దాడి చేసి ట్రేడ్ యూనియన్ అణచివేసినప్పుడు మిగతా వాళ్ళు అనుకున్నారు మనల్ని కాదు కదా అనుకున్నారు. అట్లా వరుసగా అన్ని వర్గాలని అణచివేస్తాడు అలాగా మిగతా ప్రజల్ని, వీళ్ళనే మన జోలికి రాడు అనుకునే విధంగా నమ్మించాడు. మీరు అడిగి చెప్పారు కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి జగన్మోహన్ రెడ్డి ఏం పిక్చర్ ఇచ్చాడంటే, నేను కమ్మోళ్ళనే టార్గెట్ చేశాను మిగతా వాళ్ళు కాదు అని ఒక పిక్చర్ ఇచ్చి మిగతా వాళ్ళని ప్రేక్షకులుగా మార్చి ఆ ముసుగులు అందరిని వాయించేస్తున్నాడు. మార్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా, మీరు ఎన్నోసార్లు డిబేట్ పెట్టారు రాష్ట్రపతి పాలన విధించాలి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాలి అని, మీ మాటని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి అమలు చేశాడండి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో రాజ్యాంగం ప్రకారం జీతాలు ఎప్పుడు తగ్గిస్తారంటే ఆర్థిక ఎమర్జెన్సీ విధించినప్పుడు జీతాలు తగ్గిస్తారు. మరి ఇప్పుడు ఈ రివర్స్ పిఆర్సీ ప్రకారం జీతాలు తగ్గినాయి కదా. అంటే రాష్ట్రపతి పాలన అది ఆర్థిక ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడే అది జరిగింది. ఇప్పుడు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించకపోయినా అమలు జరుగుతుంది, రైట్? ఎక్కడ దేశంలో ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఉద్యోగులు నిన్నటి వరకు ఏమనుకున్నారంటే అమరావతి రైతులే కదా నష్టపోయింది మనకెందుకు అనుకున్నారు, విశాఖ ఉక్కు కార్మికులే కదా మనకెందుకు అనుకున్నారు, లేకపోతే జాబ్ క్యాలెండర్ లేకపోతే కుర్రాళ్ళే కదా మనకెందుకు అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళకి ఆ నొప్పి తగిలేసరికి ఇంకోటండి, ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తాను, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో ఉద్యోగుల పట్ల సానుభూతి లేదండి. నేనైతే ఉద్యోగుల ఆందోళనని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా 100% సపోర్ట్ చేస్తున్నానండి. కారణం ఏంటంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ఉన్నన్ని ఇబ్బందులు బయట ఉన్న వాళ్ళకు ఉండవు. ఇప్పుడు జనంలో కూడా ఒక టాక్ ఏమొచ్చిందంటే, మనల్ని చీట్ చేసినట్టే ఉద్యోగులు కూడా చీట్ చేశాడు పాపం నమ్మించి అని ఉద్యోగ సంఘాల మీద ఉద్యోగుల మీద కూడా ఒక నిన్నటి దాకా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉద్యోగుల గురించి ఏమనుకున్నారంటే, అరే గతంలో మన గత ఎన్నికల్లో మనం ఓడిపోవటానికి వీళ్ళే కారణం కాబట్టి వీళ్ళని మనం సపోర్ట్ చేయొద్దు అన్నారు. అది తప్పు. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి, ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి, వైసీపీ కార్యకర్తలు ఉద్యోగులను చూస్తే శత్రువులను చూసినట్టు ఫీల్ అవుతున్నారు. రైట్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఆందోళన చేయడం తప్పు, ఇది తెలుగుదేశానికి ఉపయోగపడింది, ఇది దీన్ని ఎట్లయినా సరే డైవర్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒక విషయం, ఉద్యోగులు వాళ్ళ ఆందోళన న్యాయమైంది, కానీ ఉద్యోగులు ఒక పని చేయాలండి, పిఆర్సీ విషయంలో సమాజం మొత్తం వాళ్ళని సపోర్ట్ చేయాలి.
కానీ ఉద్యోగులు 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ పెంచారు కదా దాన్ని వ్యతిరేకించాలి వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు కదా వాళ్ళు వ్యతిరేకించాలి ఉద్యోగులు టీచర్లు కూడా వ్యతిరేకిస్తారు ఎవరు అడిగాడు నిన్ను 60 సంవత్సరాలకే పదవీ విరమణ ఉండాలి యువతరానికి నిరుద్యోగులకి ఉద్యోగాలు